నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన నాయి బ్రాహ్మణులకు గాజుల రామారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్లో కమ్యూనిటీ హాల్ కొరకు ఈరోజు స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమగ్ర వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదవారు కూడా ఆత్మగౌరవంతో పండగల శుభకార్యాలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అట్టడుగు వర్గాలకు గుర్తింపు లభిస్తుందని, స్వరాష్ట్ర సాధనతో పేదల కష్టాలను దగ్గరగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర మన అధ్యక్షులు దేవిష్ణాయి గారు, వారి బృందం అందరూ కూడా, వారి ఆఫీస్ బేరర్స్, స్థానిక అధ్యక్షులు వెంకటేష్ గారు, వారి బృందం అందరూ కూడా, గణేష్ గారు బృందం అందరూ కూడా, స్థానిక కార్పొరేటర్ శేషగిరి గారు, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నమస్కారాలు. సోదరులారా, మనము ఈ స్థలానికి ఎంతో కష్టపడ్డాం. ఎంతో కేసీఆర్ చెప్పినట్టు మనం మొన్న మార్చ్ ఏప్రిల్లోనే మన బడ్జెట్లో డబ్బులు పెట్టుకుని ఈ దసరాకో దీపావళికో మనం భవనం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కరోనా విషయం, కరోనా దిక్కెళ్ళి ఈ యొక్క బిల్డింగ్లకి బడ్జెట్ అంతా కూడా ఆపేయడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ కింద మరి మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 6-7 నెలల నుంచి ఏ రకంగా మన పరిస్థితులు రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే మనం వెంకటరేలేదు ఈ బడ్జెట్లోనే మరి ఎంపీ గారు అంటే మన మల్లారెడ్డి గారితో మాట్లాడి అంటే ఆయన మిస్ అయింది కాబట్టి ఆ బడ్జెట్ కానివ్వండి, వేరే బడ్జెట్ పెట్టి దీన్ని శంకుస్థాపన చేసుకుందాం. ఫౌండేషన్ చేసి ఇప్పటికి పిల్లలు వేసేది ఉండే తీయడం జరిగింది కాబట్టి ఆగడం జరిగింది. ఈ 1-2 మంత్స్ అయితే మనకి ఫ్లాట్ వస్తుంది డిసెంబర్ వరకు. అయిన తర్వాత తప్పకుండా నాకు వస్తుంది బడ్జెట్ ఖచ్చితంగా. 3 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ బడ్జెట్ వచ్చిన దాంట్లో కదా సెకండ్ టైం గెలిచినాక బడ్జెట్ రాలే కదా, గెలవంగానే ఫస్ట్ బడ్జెట్ ఖచ్చితంగా నాయ బ్రాహ్మణ భవనంకి పెడతామని చెప్పి ఇంకా వేరే సంఘాలు ఉన్నాయి వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా మిమ్మల్ని పూర్తి చేసుకునే స్థలం సేకరణ కానివ్వండి, మరి ఇతర ఫాలో కూడా చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ, ఏదేమైనా మనందరం ఒక కుటుంబం, మనం మర్చిపోవాలని కూడా మనం ఎలక్షన్ పెట్టుకుంటే ఒకరు ఎలక్షన్ పెట్టుకుంటే ఏంటంటే దీన్ని కూడా డీసీ ఆఫీస్కు వివేక్ గౌడ్ గారు దగ్గర ఫోన్ చేసి మాకు పంపిస్తే ఆ నాయ బ్రాహ్మణులు మొత్తం 31 జిల్లాల నాయ బ్రాహ్మణులకు వివేక్ గౌడ్ ముంగటుండి మాకు నడిపించండి అనేది సంకేతాలు ముంగడబోతాయని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీ దృష్టి చాలా పెద్దది కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మన అందరూ కూడా నాయ బ్రాహ్మణులు అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఒక కంఠం ద్వారా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్, రేపు డిసెంబర్లో జనవరిలో వచ్చిన ఎలక్షన్లో మన వివేక్ గౌడ్ గారి నాయకత్వం వారిది మొత్తం మారిపోవాలి మొత్తం జిల్లాలలో అని చెప్పి మీ అందరికి తెలియపరచు. అందరికీ ధన్యవాదాలు. 137 కోట్ల అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే వివేకానంద గారికి, ఎమ్మెల్సీ సింహపూర్ రాజుకి తీయాలి గవర్నమెంట్ దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేసుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే అరే వచ్చింది అక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ చేసినామని చెప్పారు. ఏదైనా సరే అడగంది అవ్వైనా భూ పెట్టదని అంటారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు, మనం అడిగినాం, ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ మనం ఇచ్చినాం కాబట్టి ఈ రోజున మనకి 100 కోట్ల రూపాయలు మనకు ఈ రోజున వచ్చి ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం మనం. మరి రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఇంకా కూడా మనకు మా డివిజన్ ఇంకొక 56 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా ఇంకా అవసరం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినాం మొన్ననే 7 కోట్ల రూపాయలు ఆల్రెడీ సాంక్షన్ చేశారు, నిన్న ఒక 3 కోట్లకు ఆల్రెడీ ప్రపోజలు పోయినాయి, ఇంకొక 7-10 కోట్లకు మళ్ళీ కూడా సార్ ప్రపోజలు పంపిస్తారు. కాబట్టి మనం తప్పకుండా గవర్నర్ రామారావు డివిజన్ అన్ని విధాలు అభివృద్ధి చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ ఘంటాపదంగా గతంలో రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ మేజర్ చేసినాం, ఈసారి హైదరాబాద్ జిల్లాలో హైయెస్ట్ మేజర్ తప్పకుండా తెచ్చుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భం మనం చేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో మరి ఇక్కడ మనం తప్పకుండా ఈ యొక్క కమిటీలను నిరూపించుకుంటాం. తప్పకుండా ఆ నమ్మకం మాకు కాదు అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం.